రేపు మంగళవారము మనకు చాలా అద్భుతమైన రోజు అండి ఈ రోజున మీరు ఏంటంటే మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో విసిరేయండి అలా విసిరేస్తే చాలు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకు ఉండే అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తించి చక్కటి యోగం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఆవాలను ఈ ప్రదేశంలో చక్కగా విసిరేయండి అలా విసిరేయటం వల్ల మీకు ఉండే ఎలాంటి సమస్య ఉన్నా సరేనండి అది తీరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఆవాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కదా వీటితో మనం పరిహారం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎందుకంటేనండి మనం ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే మనము ఎవరైనా సరే అంటే మరణిస్తే మనం నల్ల నువ్వులను చల్లి వస్తూ ఉంటాం కదా అలా ఎందుకు చల్లుతారంటే శాస్త్రంలో అయితే ఇలా చెప్పబడిందండి అవి ఒక్కొక్క గింజని ఏరుకుంటూ అంటే మన ఇంటికి రావాలంటే సమయం చాలా పడుతుంది అలా సమయం పట్టేసరికి ఏంటంటే తెల్లారిపోతుంది కాబట్టి ఏదైనా దృష్పీర దుష్టశక్తి ఉంటే మన ఇంటికి రాదని ఒక భావన అలానే కాకుండా మన పెద్దవారు కూడా ఇదే మనకు చెబుతూ ఉంటారు అందుకే ఆవా సారీ అండి నువ్వులని చల్లుతూ ఉంటారని చెబుతారు అలాగే ఏంటంటే మనపై ఏదైనా సరే చెడు ఉన్నా మనకి ఏదైనా సరే దరిద్రం ఉంది ఎక్కువగా ఇబ్బంది పడిపోతున్నాము తీవ్రమైన బాధల్ని మనం ఎదుర్కొంటున్నాము చెప్పుకోలేని సమస్యలతో సతమతమై ఇబ్బంది పడిపోతున్నామండి ఏం చెయ్యాలండి ఈ బాధలు పోవాలంటే అనుకునేవారండి మంగళవారం తిది రోజున చక్కగా మనము ఏంటంటే ఆవాలను కనుక ఈ ప్రదేశంలో విసిరేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఒక్కసారి ప్రయత్నించండి దీన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు ఫలితం వస్తుంది ఎలాంటి ఫలితాలను మనం పొందగలుగుతామనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి ఆవాల గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇందులో రెండు పరిహారాలు అండి ఈ రెండు కూడా ఏంటంటే మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి మన జీవితాలను మార్చి మనకు అష్టైశ్వర్యాలు కలిగేలాగా చేస్తాయనమాట కాబట్టి మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మంగళవారం తిది రోజున చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారనమాట మీకు ఉండే ఎలాంటి ఇబ్బంది అయినా సరేనండి వెళ్ళిపోతుంది నార్మల్గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా సమస్య అనేది ఉంటుంది కొంతమంది ఏంటంటే తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు పెద్ద పెద్ద సమస్యలు అవి పిల్లల పరంగా కావచ్చు లేదంటే భార్య భర్తల పరంగా కావచ్చు లేదంటే ఇంట్లో పెద్దవారి పరంగా కావచ్చు పాల పరంగా కావచ్చు లేకపోతే ఏంటంటే వ్యాపారానికి సంబంధించిన సమస్య కావచ్చు ఇలా ఏ సమస్య అయినా సరే మీకు ఉంది ఆ సమస్యతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము చాలా అయిపోతున్నాము ఏం చెయ్యాలి ఆ సమస్య తీరాలి అనుకునేవారు ఏంటంటేనండి ఇలా ఈ పనిని అయితే చేసుకోండి ఏమీ లేదండి చక్కగా మీరు ఏంటంటే కనుక ఆవాలను తీసుకోండి నలుపు రంగు ఆవాలను మాత్రమే వాడాలి ఇక్కడ మీకు ఒకవేళ పసుపు రంగు ఆవాలు ఉంటాయి నలుపు ఉంటాయండి మీరు మన ఇంట్లో వాడుకునే వంటల్లో మనం వాడుకుంటాం కదా ఆవాలు ఆ ఆవాలను తీసుకోండి ఆవాలను తీసుకొని ఈ పనిని అయితే చేసుకోండి చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది మీకు ఇప్పుడు సమస్య ఉంది ఇబ్బంది ఉంది దాని నుంచి మీరు బయటపడాలనుకుంటున్నారు చాలా పెద్ద సమస్య అండి ఇది దీనివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము ఇది ఎలాగైనా సరే తీరిపోయేలాగా ఏదైనా ఉపాయం ఉంటే బాగుండు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది హండ్రెడ్ పర్సెంట్ సిద్ధించి చక్కటి ఫలితాన్ని తెచ్చిపెట్టి వారి జీవితాన్ని మార్చి వారికి ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపించడానికి ఉపయోగపడే పరిహారం శాస్త్రం చెబుతుంది కాబట్టి దీన్ని నమ్మకంతో చేసుకోండి కేవలం ఏంటంటే ఈ పరిహారం మంగళవారం తిది రోజున మాత్రమే చెయ్యాలి అని చెప్పబడుతుంది అనమాట మంగళవారం తిది రోజున సాయంత్రం ఆరు దాటిపోయిన తర్వాత కనుక ఈ పరిహారం చేసుకుంటే ఇక మీకు తిరుగులేని ఈ రాజయోగం పడు తుంది చక్కటి ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందనమాట ఏమీ లేదండి మీ సమస్యని మీరేంటంటే చక్కగా చెప్పుకోండి చేతిలో ఎడమ చేతిలో ఆవాలను తీసుకోండి ఎన్ని తీసుకోవాలంటే కనుక ఒక టీ స్పూన్ ఉంటుంది కదా అంటే మనం ఛాయ్ స్పూన్ అంటాము అన్ని ఆవాలను మీరు ఎడమ చేతిలో తీసుకోండి మీరేంటంటే పడమర వైపు నిలచోండి పడమర వైపు నిల్చొని ముందుగానే అండి మనం ఏంటంటే చెప్పుకునేది ఇంట్లో చేయకండి ఈ ఇప్పుడు మనం చెప్పే ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే మీరు ఇంట్లో అస్సలు కూడా చేయకూడదు బయటనే చెయ్యాలి బయటి నుంచి మనకు ఉండే సమస్యను మొత్తం మనం పారదోలాలి బయట నుంచి మనకు ఉండే ఇబ్బందిని మొత్తం మనం పారదోలాలనుకుంటే మనం ఏంటంటేనండి ఎడమ చేతిలో ఒక టీ స్పూన్ అనే ఆవాలను పట్టుకోవాలి లేదంటే ఒక పేపర్లో పెట్టుకొని మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక చక్కగా చేతిలో ఆవాలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆవాలను ఒక చెట్టు మొదట్లోకి వెళ్ళండి ఏ చెట్టు అయినా పర్వాలేదు కొంచెం ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళండి అక్కడ ఈ ఆవాలను చేతి తిలో పట్టుకొని చక్కగా ఏంటంటే మీ సంకల్పం చెప్పుకొని మీరేంటంటే ఆవాలను తల చుట్టూగా పదకొండు సార్లు తిప్పుకోండి పదకొండు సార్లు తిప్పాలి ఆవాలను పదకొండు సార్లు ఆవాలను తిప్పిన తర్వాత మీరు ఆవాలను విసిరేసి వెంటనే ఇటు మళ్ళీ పోయి మళ్ళీ వెనక్కి తిరిగి మాత్రం చూడకండి ఆవాలను ఒకసారి విసిరిన తర్వాత మళ్ళీ మళ్ళీ మనం మళ్ళీ చూస్తే అంటే వెనక్కి తిరిగి మళ్ళీ మనం ఒకవేళ మళ్ళీ చెడంతా కూడా ఏంటంటే మళ్ళీ మనకి పడుతుంది కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి విసిరేస్తారు కదా పదకొండు సార్లు తల చుట్టూ తిప్పేసిన తర్వాత అలా విసిరేసిన తర్వాత వెనక్కి మాత్రం చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులను కడుక్కోండి వీలుంటే దుస్తువులని మార్చుకోండి చాలా మంచి అంటే మీకు సమస్యకు పరిష్కారం లభిస్తుంది చాలా మంచి అయితే మీరు చూస్తారండి ఇదేంటంటేనండి మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారము ఇది చాలామంది కూడా చేశారని ఈ ఈ యొక్క గ్రంథంలో రూపొందించడం జరిగింది కాబట్టి దీనికి కూడా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి మంగళవారం తిది రోజున ఆరు దాటిపోయిన తర్వాత లేదంటే ఏడు దాటిపోయిన తర్వాత ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే ఎంత అంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి చాలా అంటే ఇబ్బందులకు గురి చేస్తున్నట్టయితే మీరు కేవలం అండి ఆవాలు మన ఇంట్లో ఉంటాయి ఒక స్పూన్ అన్ని ఆవాలు మనం తీసేసుకుని చేసుకోవచ్చు నలుపు కదండి నలుపు ఏంటంటే చాలా వరకు కూడా నరదిష్టిని చెడుష్టిని భూత పేత పిశాసాల నుంచి మనని బయటపడేసి మనకంతా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట ఎంత పెద్ద సమస్య అయినా సరేనండి పిల్లలతో మనము చాలా వరకు కూడా అలసిపోయి ఇబ్బంది పడిపోయి పిల్లలు చెప్పిన మాట వినక మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు తల్లిదండ్రులని అలాంటి సమస్య నుంచి కూడా మీరు చాలా ఈజీగా బయటికి రాగలుగుతారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన పాలోలేనండి మనపై ఏదేదో ప్రయోగాలు చేస్తారు ఏదేదో చెడు వస్తూ ఉంటుంది అది పట్టి పీడించి మనని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది కదా దాని నుంచి కూడా మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఉంటుందన్నమాట ఈ ఆవాల పరిహారం అనేది ఎంతలాగా ఉపయోగపడుతుందంటే ఎంతమంది అంటే రిజల్ట్ని తెచ్చిపెడుతుందంటే మీరైతే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారము మంగళవారం ఆరు ఏడు దాటిపోయిన తర్వాత అంటే చేస్తే ఆరు దాటిపోయిన తర్వాత చేయండి లేకపోతే ఏడు దాటిపోయిన తర్వాత ఈ యొక్క పరిహారాన్ని చేయాలి కానీ ఆరు కంటే లోపు మాత్రం ఈ పరిహారాన్ని చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఇక ఆ తర్వాత ఏంటంటేనండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆవాలతో పదకొండు సార్లు తిప్పి ఆవాలను విసిరేయాలి ఎంత దూరం విసరగలిగితే మీరు అంత మంచిదండి మీపై ఉండే చెడు అంత దూరంగా మీ నుంచి వెళ్ళిపోతుంది మీకు అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇలా విసిరేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంక ఇంటికి వెళ్ళిపోయి కాలు చేతులు కడిగేసుకుని దుస్తువులను మార్చుకోవాలి కానీ మీరు ఇలా చేశారని ఇలా మేము చేసుకున్నామని ఇతరులతో మాత్రం పంచుకోకండి వాళ్ళు మనకి ఎంత క్లోజ్ ఉన్నా పర్వాలేదు మనకు ఎవరైనా పర్వాలేదు కానీ మనం చెప్పకూడదు ఎందుకంటే మనం ఈ రోజే కదా వచ్చాం వెంటనే వారికి చెప్పామనుకోండి మనకు ఫలితం రాదు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు వెంటనే ఫలితం రాలేదంటే ఈ పరిహారము అంటే మనకు జరగదని కాదు మన యొక్క స్థితిగతి బాగుండి మనకన్నీ కూడా అనుకూలించి మనకు శుభ ఫలితాలు వచ్చాయి అంటే శుభ ఫలితాలు తొందరగా వస్తాయి మన యొక్క గ్రహస్థితి బాగాలేక మనకంతా కూడా అనుకూలంగా లేక మనం ఇబ్బంది పడతామనుకోండి అవి కొంచెం లేటుగా ఫలితాలను ఇస్తాయి అనమాట అదంతా కూడా మనపై ఆధారపడి ఉంటుంది మనం చేసే తప్పులు ఒప్పులు అలానే కాకుండా షాప్ పాపాలు పాపాల వల్ల కూడా మనకు ఫలితాలు అయితే లేటుగా వస్తాయని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏంటంటే గుర్తుపెట్టుకొని ఈ చిన్న పరిహారం అయితే చేయండి చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఎలాంటి చెడు ఉన్నా సరేనండి అది వెళ్ళిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట కేవలం ఒక స్పూన్ ఆవాలు మన జీవితాన్ని మార్చి మనకు ఉండే దరిద్రాలన్నీ కూడా తొలగించి మనకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట చాలా మంచి రిజల్ట్ని చూసేసి మనం ఆశ్చర్యపోవడం జరుగుతుందనమాట ఇదేంటంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా సరేనండి డబ్బు సమస్య కానీ ఆర్థిక ఇబ్బందుల సమస్యలు కానీ లేదంటే కష్టాలు కానీ బాధలు కానీ కన్నీళ్ళు కానీ మీరు అలిసి అంటే సొలిసిపోయిన సమస్య అయినా సరే అది ఖచ్చితంగా తీర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మంగళవారం పూట అయితే ఈ పనిని చేసుకోండి ఈ పనిని చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ మీకు ఏదైనా సరే అంటే పని జరగటం లేదు ఎంత పెద్ద పని అయినా సరే జరగటం లేదనుకునేవారు కూడా అండి ఆ పని జరగాలనేసి ఆ వాళ్ళని ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి ఎందుకంటే దాన్ని మనం పడేస్తున్నాం కాబట్టి ఎడమ చేతి పడేయటానికి దృష్టిని తీర్చ అంటే తీయటానికి ఎడమ చేయ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎడమ చేతిలోనే పట్టుకొని తల చుట్టూ తిప్పి పడేయాలి ఒకవేళ ఉద్యోగం వృత్తి వ్యాపారం కూడా మీకు బాగా కలిసి రాక ఇబ్బంది పెట్టి మిమ్మకు అంటే మీకు చాలా ఎక్కువగా సమస్యలను తెచ్చిపెట్టుతున్నట్టయితే కూడా ఆ యొక్క సంకల్పం చెప్పుకొని మీరు చేసేసుకోవచ్చు అలా చేసుకున్న మీకైతే మంచి రిజల్ట్ వచ్చి మీరు జీవితం అనేది ఖచ్చితంగా మారిపోవటం అనేది జరుగుతుందని శాస్త్రంలో వివరంగా రాయబడిందండి మీరు చేయండి